బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. 12 ఏళ్ల వయసులో తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన ఆ చిన్నారి విధియాడి వింత నాటకంలో బలైపోయింది. విజయనగరం జిల్లాకు చెందిన పల్లవి అనే చిన్నారైతే మాత్రం బ్రెయిన్ డెడ్ కావడంతో తనైతే మృతి చెందింది. తను మృతి చెందడమే కాకుండా నలుగురికి అయితే మాత్రం తన అవయవాలు దానం చేసి బ్రతికించింది. ప్రజలందరి గుండెల్లో తన నిలిచిపోయింది. తనకి బ్రెయిన్ డెడ్ ఎలాగయ్యింది, ఎలాంటి ప్రమాదానికి తన గురయ్యింది? ఎందుకంటే ఆ అమ్మాయి అయితే అసలు ప్రపంచాన్ని కూడా సరిగ్గా చూడని ఆ చిన్నారికి అంత పెద్ద మృత్యువు రావడం గల కారణాలేంటి అనే విషయాలైతే మనతో మాట్లాడడానికి మరణించిన జీవించండి అనే నినాదకర్త అయినటువంటి సీతా మహాలక్ష్మి గారు అయితే ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం, మిగిలిన విషయాలన్నీ కూడా ఆవిడ మాట్లాడి మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి. మేడం నమస్తే. మేడం, పల్లవి అనే చిన్నారి అసలు ప్రపంచాన్ని కూడా సరిగ్గా చూడలేదు, తనకు కూడా తన తెలియదేమో, తను ఇలా అవయవదానం చేస్తాను, అందరి దగ్గర ఒక ప్రశంసలు పొందుతాను, తను కూడా చనిపోయింది, ఎలా జరిగింది మేడం ఇవన్నీ కూడా? అంటే తల్లిదండ్రులతో కలిసి, అంటే వారికి ఇద్దరు అమ్మాయిలండి, చిన్న అమ్మాయి అమ్మాయి పల్లవి, ఆ పాపను తీసుకుని తాటిపూడి రిజర్వాయర్ దగ్గర ఆ కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చూద్దామని దైవ దర్శనానికి వెళ్ళారు భార్యాభర్తలు ఈ పాపను తీసుకొని. తిరిగి వచ్చేటప్పుడు ఒక వెహికల్ తప్పించబోయి డివైడర్ను గుద్దేశారు ఆయన. సో స్కూటీ మీద వస్తున్నారు, ఆయన బ్యాలెన్స్ కోల్పోవటం, అది కూడా బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని ఆయన చెప్తే విన్నాను నేను, బ్రేక్స్ కూడా పనిచేయట్లేదని. అందువల్ల ఆ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా దెబ్బలు గట్టిగానే తగిలాయి, తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఈ బిడ్డకు మాత్రం, 12 ఏళ్ల బిడ్డకు మాత్రం ఆ డివైడర్ని గుద్దుకోవడం వల్ల తలకు ఒక గట్టి దెబ్బ తగలటంతో వెంటనే మెడికవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు మన వాళ్ళు. 2 రోజులు ప్రయత్నం చేసినా కానీ అమ్మాయి బ్రెయిన్ రక్త సరఫరా అయిపోయింది కాబట్టి పల్లవికి బ్రెయిన్ డెడ్ అనేది డాక్టర్లు డిక్లేర్ చేశారండి. అంత దుఃఖం, ఎంత దుఃఖం అంటే ఆ తల్లిదండ్రులు వర్ణనాతీతమైన బాధ అది, వర్ణించలేమన్నమాట. ఆ గర్భశోకాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి అర్థమవుతుందండి, అది ఎంత కష్టమైన పను. అలాంటి నిర్ణయంలో బిడ్డ మనకు కనుమరుగవుతుంది, దూరం అయిపోతుంది, ఇంకా భౌతికంగా మనకు కనపడదు అని తెలిసి కూడా ఆ బిడ్డ అవయవాలని సజీవంగా దానం చేస్తే, ముందుకు వచ్చేస్తే నా బిడ్డ బతుకుంటుంది, నా బిడ్డ సజీవంగా ఉంటుంది, నలుగురిలో నా బిడ్డను నేను చూసుకోవచ్చాను, ఒక ఉదాత్తమైన ఆలోచనతో ఆ తల్లిదండ్రులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఆ తల్లిదండ్రులకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అసలు ఆ తల్లిదండ్రులు కూడా మీరు ఏమైనా మోటివేషన్ చేశారా మేడం, అంటే మీ టీం నుంచి, అంటే మరణించినా జీవించండి అనే నినాదాన్ని ఫస్ట్ మొట్టమొదటి తీసుకొచ్చింది మీరే, మీకు ఒక టీం కూడా మీరు ఏర్పరచుకొని ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని రావాలి. ఎందుకంటే ఆర్గాన్స్ అనేవి మనం కృత్రిమంగా మనం తయారు చేయలేం, అంటే మనం చాలా వస్తువులు తయారు చేయొచ్చు కానీ ఆర్గాన్స్ అనేవి మాత్రం మనం తయారు చేయలేం. సో అలాంటి ఆర్గాన్స్ని వేస్ట్ అవ్వకుండా వేరే వాళ్ళకి మనం పెట్టచ్చు, ఇలా వేరే వాళ్ళకి మనం ప్రాణాలను కాపాడచ్చు అనే నినాదం తీసుకొచ్చారు కదా మేడం, మీరు ఏమైనా వాళ్ళకి ఏమైనా మీరు మోటివేషన్ చేసి అలా అటుపక్కగా అవయవదానం చేసే విధంగా మీరు ఏమైనా కల్పించారు మేడం? 20 ఏళ్ళుగా మోటివేషన్ చేస్తూనే ఉన్నాం బాబు. 2003 నుంచి కూడా మరణించినా జీవించండి, బ్రెయిన్ డెడ్ అయితే మీరు అవయవాలు దానం చేయండి అని చెప్పేసి మనం శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు, అట్లాగే అఖిల భారత స్థాయిలో 15 రాష్ట్రాల్లో కొన్ని 100,000 సదస్సులు, మీటింగులు విద్యా సంస్థల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, అట్లాగే యూనివర్సిటీస్లో, హాస్పిటల్స్లో, మెడికల్ కాలేజీల్లో, ఎక్కడ వీలైతే అక్కడ మనం విపరీతమైన ప్రాచుర్యాన్ని కల్పించాం. అట్లాగే మన విజయనగరంలో కూడా మన యూనిట్ ఉందండి, శ్రీకాకుళంలో కూడా యూనిట్ ఉంది, అన్ని చోట్ల కూడా మనం విపరీతమైన ప్రాచుర్యం కల్పించడం వల్ల 2013 మన రాష్ట్ర ప్రభుత్వం జీవన్ దానం అనే యాక్ట్ తీసుకొచ్చారండి. ఎందుకంటే ఈ ఉద్యమం ప్రారంభించిన తర్వాత మేము టోటల్ బాడీ డొనేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత పెద్దవాళ్ళం కాబట్టి మేమందరం కూడా చనిపోయిన తర్వాత దేహదానం చేసేస్తున్నాం, మరణించిన తర్వాత 6 గంటల లోపల కార్నియాని ఇచ్చేస్తున్నాం, ఆ కార్నియా ఇచ్చేస్తే అందులోకి చూపు వస్తుంది, బాడీని డిసెక్షన్ పర్పస్ మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తున్నాం వైద్య రంగ పరిశోధనల కోసం. కానీ మీ బోటి యువకులు చాలామంది మేము అవయవాలు మాత్రమే దానం చేస్తామన్నారు. అవయవాలు దానం చేయాలంటే మాలాంటి సేవా సంస్థ మోటివేషన్ చేయించడమే, అవగాహన కల్పించడమే, చైతన్యం కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్న మా సంస్థ అవయవాలను తీసుకుని ఎక్కడ ప్రిజర్వ్ చేస్తాం? హార్వెస్టింగ్ చేయాలి, ప్రిజర్వ్ చేయాలి, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్లు ఉండాలి, ఎక్స్పర్ట్ టీం ఉండాలి, ప్రభుత్వంలో ఇన్ని యంత్రాంగాల సమన్వయంతో పనిచేస్తున్నాయి చూస్తున్నాం కదా, గ్రీన్ క్యారిడార్, ఎయిర్ అంబులెన్స్, ఇదంతా ప్రభుత్వంలో సాధ్యపడుతుందని 3 సంవత్సరాలు అవిశ్రాంతంగా 3 ముఖ్యమంత్రులు మేము కలిసామండి. ఎట్టకేలకు మనకు 2013 జీవందానం అనే యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దాదాపు 40-50 మందిని
కోఆర్డినేటర్స్ని అపాయింట్ చేసిందండి. ప్రతి హాస్పిటల్లో ఇట్లా బ్రెయిన్ డెడ్ కేసు రాగానే ఆ కోఆర్డినేటర్ వెళ్ళి ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తారండి. చేసి వారు ఒప్పుకుంటే సంబంధిత జీవందానం మన స్టేట్ కోఆర్డినేటర్ గారు, సంబంధిత సిబ్బంది, డాక్టర్లు అందరూ కూడా దానికి కొన్ని టెస్టులు కూడా ఉంటాయండి. అజమషికి ఇచ్చేయలేరు. ఒకరు ఆ ప్రతి 6 నెలలకు ఒకసారి బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేయబడుతున్న ఆ యొక్క వ్యక్తిని పరిశీలిస్తారు. ఒక కార్డియాలజిస్టు, ఒక నెఫ్రాలజిస్టు, ఒక సైక్రాటిస్టు, ఆ టీమ్ ఆఫ్ డాక్టర్లు ఉంటారనమాట. ఏమైనా అవయవాలు కదలిక వస్తుందా, అవయవాలన్నీ పనిచేస్తుంటాయి, బతకడానికి ఏమైనా సర్వే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనేది టీమ్ ఆఫ్ డాక్టర్లు పరిశీలిస్తారు. బ్లడ్, మన బ్రెయిన్కి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందోనండి, ఎన్ని అవయవాలు శరీరంలో పనిచేస్తున్నా కానీ ఆదేశాలు ఇవ్వాల్సింది బ్రెయినే. మన కదలికలకు కానీ, మనం కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా బ్రెయిన్ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్. మీరు 3 సంవత్సరాలు నిర్విజయంగా మేము కష్టపడ్డాం, 20 సంవత్సరాలు కష్టపడ్డాం, ఆ తర్వాత ఇప్పుడు జీవన్ధార అనే ఒక యాక్ట్ని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. జీవన్ధారం, సో ఇది యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత మీకు పెరిగాయి మేడం? అంటే ముందుకొచ్చారా మేడం? మేము అవయవాలు స్వతహాగా మేము డొనేట్ చేస్తాము, మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రాణాలను మేము జీవం పోస్తాం అని ముందుకొచ్చారా మేడం? ఎస్ ఎస్. ఇప్పుడు మనకి ఒకప్పుడు మనకి అరకొరగా నెలకు 1-2 జరిగేది, ఈవేళ ఒక వారంలోనే 2-3 కేసులు వచ్చాయి. విజయనగరంలో మన సాయి కుమార్ 20 ఏళ్ళ యువకుడు కూడా బ్రెయిన్ డెడ్ అయ్యాడు, అవయవాలు దానం చేశారు. నిన్న కాక మన కిమ్స్ హాస్పిటల్ వాసిరెడ్డి రామారావు గారు, ఆయన కూడా బ్రెయిన్ డెడ్ అయ్యారు. మన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారు కూడా వెళ్ళి ఆయన ఫెలిసిటేషన్ చేశారు, నివాళులర్పించారు కూడా. అంటే ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మొన్న 3 తారీఖున ఒక అద్భుతమైన జీవో ఇచ్చారండి. దాన్ని మేము గత 20 ఏళ్ళుగా అడుగుతూనే ఉన్నాం. అవయవాలు దానం చేసేస్తున్న వ్యక్తి సామాన్యుడేమీ కాదండి. ఆయన ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన సోల్జర్స్, జవాన్లు ఎంత గొప్పవాళ్ళు, ప్రాణత్యాగం వాళ్ళది ఎంత విలువైందో, వారికి ఎట్లాగైతే ఒక సైనిక వందనంతో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తుందో, తాను మరణిస్తూ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్కి గురైనా కానీ ఆ అవయవాలను దానం చేసి పుట్టిడు దుఃఖంలో కూడా ఆ కుటుంబం ఆ బిడ్డ అవయవాలను దానం చేస్తున్నారు. అంటే ఒక 8 మందికో 10 మందికో ప్రాణభిక్ష పెడుతున్నారు. ప్రాణదానం కన్నా మహాదానం ఏముందండి ప్రపంచంలో? ఆ ప్రాణదానం చేస్తున్న మహోన్నతమైన గొప్ప పని చేస్తున్న ఆ వ్యక్తి యొక్క అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సంవత్సరాలుగా మేము లెటర్స్ రాస్తూనే ఉన్నామండి. ఎట్టకేలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందండి, సర్కులర్ రిలీజ్ చేసింది నోటా ద్వారా. మళ్ళీ మనం 12 తారీఖున మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మా ప్రతినిధి బృందం మేమంతా వెళ్ళి కలిసాము. వారు అంగీకరించారు. వెంటనే కృష్ణ బాబు గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ, వారు దీని మీద 15 రోజులు యాక్షన్ తీసుకున్నారు. 3 తారీఖు మన జాతీయ అవయవదాన దినోత్సవం అండి. 3 అంటే ఫస్ట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన డేటు అది. మేము విశాఖపట్నంలో చాలా పెద్ద ర్యాలీ చేసాం. అప్పుడు కలెక్టర్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఎంతోమంది యువకులు విద్యా సంస్థల నుంచి వచ్చారు. అంత పెద్ద ర్యాలీలు ఆ రోజున ప్రభుత్వం డిక్లేర్ చేశారు. నా జీవోని ప్రముఖంగా ప్రకటించారు, వీర వందనం పేరు పెట్టారు. అంటే నిజంగా సైనికులకు ఇచ్చే వందనం లాంటిదే. ఈవేళ కలెక్టర్లు, ఆర్డీ వస్తాయి అధికారులు, అంత్యక్రియలు కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారండి. ప్రభుత్వం తరఫున 10,000 రూపాయలు క్యాష్ అవార్డు ఇస్తున్నారు. ఆ కుటుంబీకులు సన్మానిస్తున్నారు, ఒక సన్మాన పత్రం ఇస్తున్నారు, ఒక పూలదండ ఇస్తున్నారు. అందరం కూడా ఆ అంత్యక్రియల్లో స్వచ్ఛందంగా ఊరేగింపుగా పాల్గొంటున్నాం. మనం చూస్తున్నాం అంటే ఎంత అవేర్నెస్ వచ్చిందో. పబ్లిక్ ఆ మానవీయతని హక్కులు తెచ్చుకున్నారు, ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఇట్లా చెయ్యాలి అంటే ప్రభుత్వం ఇచ్చిన గౌరవం, ఈ ప్రోత్సాహం వల్ల ఎక్కువ మంది అవయవదాతలుగా ముందుకు వస్తున్నారనేది రుజువైంది. ఎలా అనిపిస్తుంది మేడం? అంటే మీరు ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డారు, ఆ కష్టానికి ఇప్పుడు ఒక ప్రతిఫలం వచ్చింది. జీవన్ దానం అనే గవర్నమెంట్ కూడా ఒక యాక్ట్ ప్రవేశపెట్టింది. ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి అవయవాలు దానం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషం అనిపిస్తుంది అండి. ఇదే కదా మేము కోరుకున్నది. వ్యక్తులుగా, సామాజిక కార్యకర్తలుగా మేము ప్రజల్లో సందేహాలు నివృత్తి చేయగలిగాం. ఈ రకంగా మేము కరపత్రాలు వేసి పార్థివ దేహదానం ఎప్పుడు చేయాలి, అవయవదానం ఎప్పుడు చేయాలి, దాంట్లో ఉండే సాధ్యాసాధ్యాలు ఏంటి, ఈ అవయవదానానికి శరీర దానానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మేము ప్రచారం చేస్తూ వస్తున్నాం. కానీ ఆఖరిగా మెటీరియలైజ్ అవ్వాల్సింది ప్రభుత్వం వల్లే అవుతుందండి. ప్రభుత్వాలే పూనుకోవాలి. ప్రభుత్వాల్లో కూడా మానవత్వం ఉంది, ప్రేమతత్వం ఉంది. మనుషుల్ని చేస్తున్న అసమానమైన త్యాగాలను గుర్తించగలిగిన ఔదార్యం ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అవయవదాతలకు కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేద్దామని చెప్పేసి ఎప్పుడైతే ప్రభుత్వం డిక్లేర్ చేసిందో ప్రభుత్వ ప్రోత్సాహం అందిన తర్వాత మేము కొంత రిలాక్స్ అయ్యాం.
ఎందుకంటే ప్రజలు ఇప్పుడు స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ మంది వస్తారు. అనామకంగా ఒకప్పుడు నేను ఎందుకండి ఇక్కడ మన ఫస్ట్ మన విశాఖపట్నంలో సాయి మనోహర్ కృష్ణ అని ఇప్పుడు పల్లవిలాగానే 12 ఏళ్ళ అబ్బాయి అండి, మీ అందరికీ గుర్తుందో లేదో, ఆదిత్య నగర్ పిందుత్తులో మేడం నుంచి ఆడుకుంటూ పడిపోయాడు అబ్బాయి, ఒక టీచర్ కొడుకు, బందా కామేశ్వర అనే టీచర్ గారు కొడుకు. ఆ అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయ్యాడని కేర్ హాస్పిటల్లో డిక్లేర్ చేస్తారు. ఇది 2011లో ఇంకా మనకి జీవందాన యాక్ట్ రాలేదు. అయినా సరే ఆ తల్లిదండ్రులు ముందుకు వచ్చి ఎప్పుడైతే మనం ఒక దేహం 18 జీవం అని చెప్పేసి అదిగోండి ఆ నవ్యా పేజీలో ఆ ఇంటర్వ్యూ నాది వచ్చిందో నా నెంబర్ చూసి ఆ తల్లి మాకు ఫోన్ చేశారు. మేము ప్రభుత్వాన్ని కదిలించగలిగాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు ప్రభుత్వ వైద్యాధికారులు వచ్చి ఆ సాయి మనోహర్ కృష్ణ అవయవాలు దానం చేశారు. ఆ రోజుల్లోనే మీరు అన్ని పేపర్లు అప్పుడు చూసే ఉంటారు సాయి కృష్ణ సదాస్మరామి అని, పుట్టిడి దుఃఖంలో కూడా అంతులేని ఔదార్యం అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఫోటో, అలాగే మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చేసిన కృష్ణని ప్రస్తావించారు. ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నానంటే అప్పుడప్పుడు చాలా కష్టంగా ఆ దుఃఖభూయిష్టమైన పరిస్థితులు ఔదార్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆదరించాల్సిన ప్రభుత్వాలేనండి. సమాజం మనం కూడా సమాజాన్ని ప్రేమించే వ్యక్తులుగా మీడియా పీపుల్గా మీరందరూ కూడా ఎంతో దాన్ని ప్రాచుర్యంలో తీసుకొస్తున్నారండి ఆ గొప్ప పనిని ఆ ఘనతని. కానీ తగిన ప్రోత్సాహం ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇంకా ఇరుగుగా జరుగుతాయండి. ఎందుకంటే మన భారతదేశంలో లక్షల సంఖ్యలో యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రతిసారి అని, అందులో లక్షకు 1% కూడా ఇప్పుడు అవయవదానం చేయడానికి ముందుకు రావట్లేదు. ఇంత విలువైన మానవ అవయవాలు ఇందాక మీరు మొదటే ప్రస్తావించారు, ఎక్కడ ఏ కర్మాగారంలో తయారు చేయలేం, ఎక్కడ అంగట్లో దొరకవయ్యి, అది మన శరీరంలో మనకు కోట్లాది అసలు విలువ కట్టలేని అద్భుతమైన అవయవాలని మనం మట్టిపాలు చేసేటువంటి పిడికడు బుడిదగా మార్చేటువంటి అది ప్రాణం పోసి ఇంకొకళ్ళు మనం సజీవంగా ఇందాక మీకు చూపించినట్లుగా మళ్ళా జన్మించడమే. పునర్జన్మ అంటే ఎక్కడో లేదు కదా బాబు, ఇప్పుడు స్వర్గనరకాలు ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి స్వర్గనరకాలు. నువ్వు తలుసుకుంటే, నువ్వు ప్రేమిస్తే, నువ్వు వదిలిస్తే ఆ ఈ సమాజం మొత్తం స్వర్గతుల్యం అయిపోతుంది. ఆ స్వర్గతుల్యం చేయటానికి అసలు అవయవాల అవసరం స్వర్గాల్లో అవసరం లేదు, ఆ స్వర్గం మీద ఇక్కడే ఉంది కాబట్టి మన అవయవాల అవసరం ఇక్కడే ఉంది కాబట్టి పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడం కాదు, అవయవాలు దానం చేయటమే అని చెప్పేసి మేము ఇచ్చిన నినాదం అండి అది. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది, మీరు అడిగారు కదా, సంతోషంగా ఉంది. ప్రభుత్వాలు కదిలిని గ్రీన్ క్యారడాలు తీసుకొచ్చి నిమిషాల వ్యవధిలో ఒక గుండె ఒక చోట నుంచి మరొక చాటికి ట్రావెల్ చేసి వెళుతుంది ఆ గ్రీన్ ఛానల్ ద్వారా ఓన్లీ 4 అవర్స్లో. అంటే ఇక్కడ ఈ గుండె చప్పుడు ఆగిపోకముందే మరొకరిలో ఆ గుండె చప్పుడు మొదలవుతుంది. అంటే వితిన్ 4 అవర్స్లో పోలీస్ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదిక మీద ఏ విఐపికి దొరకనంత ట్రీట్మెంట్ అక్కడ దొరుకుతుంది అవయవదాతకి. రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తున్నారు, 10 నిమిషాలు ఎయిర్పోర్ట్కి అవయవాలు తరలి వెళ్ళిపోతున్నాయి. అక్కడ మొన్న మీరు చూశారు కదా మునగపాటి ప్రసాద్ అనే అబ్బాయి, ఒక యువకుడు ఒక లాయరు అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయాడు ఆయన, ఆ బ్రెయిన్ డెడ్ గురయ్యాడు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ పెట్టారు, జీవన్ మరణ పోరాటం చేశాడు ఆయన కానీ బతకలేదు. అప్పుడు ఆ బెడ్ ఆయన యొక్క గుండెని వితిన్ 4 అవర్స్లో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మంగళగిరి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసు అంటే సిమ్స్కి వెళ్ళింది తిరుపతి. వితిన్ 4 అవర్స్లో అక్కడ ఒక 16 ఏళ్ళ అమ్మాయి మన శ్రీకాకుళం అమ్మాయి సిమ్స్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. ఇప్పటి వరకు మనం చూస్తే విజయనగరం జిల్లాలోనే 2 ఇద్దరు పర్సన్స్ అవయవదానం చేశారని చెప్తున్నారు. అంటే ఇది 1 వీక్లో అవయవదానం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇది జిల్లా స్థాయిలోని పట్టణాలు ఇలా రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతోమంది చదువుకున్న యువత ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన ఉండాలంటే మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు మేడం వీళ్ళందరికీ కూడా? ఎస్, ప్రతి ఒక్కరునండి భారతదేశంలో చదువుకున్న మనం ప్రతి ఒక్కరు, ఎందుకంటే చదువుకోలేని వాళ్ళలో ఈవేళ శ్రీకాకుళంలో కిరణ్ అని అబ్బాయి అవయవాలు దానం చేశారు, సబ్బోరులో 15 ఏళ్ళ అబ్బాయి అవయవాలు దానం చేశారు. చదువుకున్న యువత ఇప్పుడు ప్రతి ఒక్కరునండి, ప్రతి కాలేజీల్లో ఎన్రోల్ అవుతున్నప్పుడే అవయవదాతకు ఎన్రోల్ అవ్వాలండి. అలాగే లైసెన్స్ తీసుకునేటప్పుడు, ఆధార్ కార్డులు ఇచ్చేటప్పుడు, ఓటర్ లిస్టులు ప్రకటించేటప్పుడు నువ్వు ఆర్గాన్ డొనేట్ చేస్తావు అని ఒక కాలం ప్రభుత్వం పెట్టాలి. అక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆర్గాన్ డొనేట్ చేయడానికి మనం విల్లింగ్ ఇచ్చినట్లయితే అందరం కూడా సామాజిక బాధ్యతగా ఫీల్ అవుతాం. ఎక్కడో 40-50% ఇతర దేశాల్లో ఎన్రోల్మెంట్ ఉందండి అవయవదాతలుగా. మనం 0.008లో ఉన్నాం, 10 లక్షల్లో 0.81లో ఉన్నాం. కానీ అది కానీ 143 కోట్ల జనాభా ఉన్నాం మనం. ఇంకా ఎంత అవేర్నెస్ రావాలి, ప్రతి ఒక్కరు మన సామాజిక బాధ్యత అండి. నోటా ఉంది ఇప్పుడు, నేషనల్ ఒక టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ తీసుకొచ్చింది ప్రభుత్వం మనకి. ఆ నోటా అంటే NOTTO .abdm.govie.inn, ఇది నేషనల్ రిజిస్ట్రీ అండి. అందులో మనం ఎన్రోల్ అయ్యామనుకోండి ఒక 2 మినిట్స్లో మీకు ఒక సర్టిఫికేట్ వచ్చేస్తుంది, బ్లడ్ సర్టిఫికేట్. అట్లాగే జీవందాన్ www.jeevandhan.inn/ap/telangana రెండు మన వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో కూడా మనం ఎన్రోల్ అయ్యామనుకోండి ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్ ప్రభుత్వం ఇచ్చేస్తుందండి. ఇవన్నీ కూడా మేము విరివిగా ఈ వెబ్సైట్స్ని
ఈ మరణించిన జీవించిన ప్రతి డోనర్కి ఇస్తున్నాం, ప్రతి అవయవదాతకి ఇస్తున్నాం. ఎన్రోల్ అవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉంటుంది. ఇప్పటివరకు మీరు చేసిన ఫలితం అంటే కష్టపడిన ఫలితం దక్కుతుంది, ఇంత కష్టపడి చేసాం ఒక ఫలితం వచ్చింది అంటున్నారు, ఇంకా దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు మేడం? ఇలా చాలా మంచి ప్రశ్న అడిగారు బాబు. ఇది ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఇంకా నిండు మనసుతో సహకరించాలండి. ఈ జీవో ఇచ్చారు, ఆ జీవో ప్రాప్తిగా 10,000 ఇస్తున్నారు, కానీ మేమేం అడుగుతున్నామంటే సార్, అవయవ దానం చేస్తున్న కుటుంబాలన్నీ కూడా నిరుపేద కుటుంబాలండి. నా మేము తీస్తున్న లెక్కలు చూస్తున్నప్పుడు ప్రతి కుటుంబం బిలో పావర్టీ లైన్లో ఉంది, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. ఆ అవయవ దానం చేసిన కుటుంబం రోడ్డును పడిపోకుండా ఆ కుటుంబాన్ని ఆదరించాలి ప్రభుత్వం. ఒక ఉపాధి చూపించండి, ఒక అవుట్సోర్సింగ్ పోస్ట్ ఇవ్వండి, లేదా ఒక చిన్న ఉద్యోగం ఇవ్వండి, ఆ కుటుంబం బతికేయాలి. ఎందుకంటే ఇంత మహనీయమైన మానవీయమైన త్యాగం చేసిన ఆ కుటుంబానికి పోషించే వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు ఆదరించాలండి? ఇంకా ముందుకు వస్తారు. ప్రభుత్వం అసలు ఊహించని విధంగా మన భారతదేశం అగ్రస్థానంలోకి వెళ్ళిపోద్దండి. జనాభాలో అగ్రస్థానం కాదు, అవయవదానాల్లో కూడా మన భారతదేశం అగ్రస్థానంలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్రభుత్వాన్ని ఈ ప్రోత్సాహం ఇవ్వమని, ఆ కుటుంబాన్ని ఆదుకోమని. 10,000 ఇస్తున్నారు, చాలా సంతోషం. అది సమస్యకు పరిష్కారం కాదు. వారికి ఉపాధి చూపించండి. ఇప్పుడు మేము మునగపాటి ప్రసాద్ లాంటి వాళ్ళు అక్కడ బంటు మహేష్, మనకు నల్గొండ జిల్లాలో సూర్యాపేటలు చిన్న చిన్న పిల్లలు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఆ కుటుంబానికి మేము ఆర్థికంగా మాకు తోసిన సహాయం 10,000 20,000 ఆ బిడ్డలు చదువుకోవడానికి ఇస్తున్నాం, కానీ అది శాశ్వత పరిష్కారం కాదండి. ప్రభుత్వం ఆ బిడ్డలకు ఉచిత విద్య కల్పించాలి, ప్రవేశం ఇవ్వాలి. అట్లాగే వాళ్ళకి ప్రివిలేజ్ హెల్త్ కార్డు ఇవ్వాలండి. అంటే మనలాగా వెళ్ళి లైన్లో నిలబడి వైద్యం చేయించుకోవడం కాదు, అవయవదాత కుటుంబం రాగానే ఆ ప్రివిలేజ్డ్ హెల్త్ కార్డు చూసి ఇమీడియట్గా కుటుంబ సభ్యులకి వైద్యం అందేలాగా ప్రభుత్వం చిన్న చర్య తీసుకుంటే చాలండి. రైళ్ళలో ప్రయాణం చేసేటప్పుడు, బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఆ టికెట్లో కన్సెషన్ ఇస్తే చాలండి ఆ అవయవదాత కుటుంబానికి, అది గొప్ప ప్రోత్సాహం. అట్లాగే ఇందాక నేను అడిగినట్లుగా అవుట్సోర్సింగ్ పోస్ట్ అండి. ఎందుకు మనకి ఇక్కడ అనురాధ అని ఒక అమ్మాయి, చాలా పేద అమ్మాయి అండి, మీకు అందరికి గుర్తుండి ఉంటుంది. సెంటరింగ్ పనులు చేస్తూ హస్బెండ్ చనిపోయాడు, కింద పడి మన పినాకిల్ హాస్పిటల్లో ఆయన అవయవాలు దహనం చేశారు. ఆ అమ్మాయి ఈవేళ చిన్న కాపీ కొట్లో గిన్నెలు కడుక్కుంటుందండి. 1 ఇయర్ బాబు ఉన్నాడు, ఆ బిడ్డను పోషించుకోవడానికి కష్టపడుతుంది. ఆ అమ్మాయి 10వ తరగతి చదివింది, పోనీ చదువుతో సంబంధం లేదండి. క్లాస్ 4 ఎంప్లాయ్మెంట్స్ చాలా ఉన్నాయి, కలెక్టర్ గారి డిస్క్రిమినేషన్లోనే ఉంటాయండి అవన్నీ కూడా. ఏదో ఒక విద్యా సంస్థలో లేదా కేజీహెచ్ లాంటి చోట్ల ప్రభుత్వ హాస్పిటల్స్లో స్లీపర్ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు బతుకుతారండి, చిన్న అటెండర్ ఉద్యోగం ఇచ్చినా బతుకుతారండి. అంటే ఆ అవయవదాతను మనం హానర్ చేసామనేది సమాజం గుర్తిస్తుంది కదండి. ఇంకా కొంతమంది ముందుకు వస్తారు కదండి. అదే ప్రభుత్వం అవయవాలు తీసుకుంది, అలా వదిలేసింది, ఈవేళ ఆవిడ గిన్నెలు కడుక్కుని బతుకుతుందని అంటే అది అవమానమే కదండి, ప్రభుత్వానికి అవమానం. నేను అడుగుతున్నాను, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనసు ఉన్నవాడు, ముఖ్యంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చాలా మానవత్వం ఉన్న ప్రభుత్వం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదిగోండి మా పుస్తకాలన్నింటికి, అన్ని మేము ఎన్ని పుస్తకాలు అయితే 20 ఏళ్లలో మేము తీసుకొచ్చామో చంద్రబాబు గారు ఎంత మనసున్న మనిషి అని చెప్పడానికి ప్రతి బుక్కి ఆయన ముందు మాట రాశారండి. ఆ ముందు మాట రాయటం అనేది మాకు ఎంత గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందంటే చెప్పలేము అన్నమాట అండి. ఈ ఈ ఇలాంటి మార్గం ఇదిగోండి ఆ రోజున ఆ గవర్నర్ గారు రాశారు మనకున్న, అలాగే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సార్, మళ్ళీ నెక్స్ట్ ఈ 2015 విజయవాడలో జరిపిన మహాసభలకు కూడా సార్ రాశారు. అట్లాగే 2011లో ఆయన మమ్మల్ని గుర్తించి ఉత్తమ సామాజికవేత్త అవార్డు ఇచ్చారండి. అంటే ఈ పని ఎంత గొప్పది అప్పుడు రోసయ్య గారండి వారు రాసినది. ఇట్లా మేము రాస్తున్న ఈ పుస్తకాలన్నింటికీ కూడా మన కలెక్టర్లు, ప్రభుత్వాధినేతలు, ముఖ్యమంత్రులు ముందుకు వస్తున్నారు. అన్నిట్లో నా అబ్జర్వేషన్లో నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న పర్సన్ అండి, మానవత్వంతో స్పందిస్తారండి ఆయన. కాబట్టి ఇంకా నేను ఎక్కువ ఆయన మీద ప్రెజర్ పెడుతున్నా. మేము మా ఆర్గనైజేషన్ అఖిల భారత శరీర అవయవదాతల సంఘం పక్షాన మీ ద్వారా, ఎందుకంటే ప్రభుత్వం కన్నా ప్రజలకి ఈ వార్తని రీచ్ చేయాలని చేసింది మీడియా అండి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాను, ఎక్కడైనా ఒక మంచి పని జరిగింది, ఒక అవయవదాత దేహదాత తను గొప్ప కార్యం చేశారంటే ఇమీడియట్గా వేల లక్షల మందికి మీడియా దాన్ని చేరవేస్తుందండి. అంటే ప్రజల యొక్క అభిప్రాయాల్ని పాజిటివ్గా మలచడంలో, ఈ ఈ ఉద్యమం వైపు వాళ్ళందరూ కూడా చేరేటట్లుగా చేయటంలో మీడియా బృహత్తరమైన పాత్ర పోషించింది. ఈవేళ నా బాధని నా ఆవేదనని ఖచ్చితంగా మీ మీడియా ద్వారా సీఎం గారు వింటారు, ప్రభుత్వం చేరుతుంది, ఈ అవయవదాతల కుటుంబాన్ని ఆదరిస్తారు, వారికి ఉపాధి కల్పిస్తారు. అవుట్సోర్సింగ్ పోసాను లేదని చదువుకున్న బిడ్డలు ఆ కుటుంబంలో ఉంటే వారు అర్హతను తగ్గిన జాబ్ అయినా ఇవ్వటంలో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తే ఈ అవయవదాతల పక్షాన మా సావిత్రిబాయి పూలే
ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఎప్పటికీ సమాజం రుణపడి ఉంటుంది ఇట్లాంటి మంచి పని చేస్తే. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు మేడం. మీరు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, ఇంకా ఎంతో మందికి ఇలాంటి ఆర్గన్స్ డొనేషన్కి సంబంధించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు కల్పించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. సీతా మహాలక్ష్మి గారు అయితే చెప్పడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఇలాగే పల్లవి అంటే 12 సంవత్సరాలు చదువుకుంటున్న ఆ చిన్నారిలాగే ప్రతి ఒక్కరు కూడా అవయవదానం చేయడానికి ముందుకు రావాలి అనేది మాత్రం ఇప్పుడైతే మాత్రం సీతా మహాలక్ష్మి గారు అయితే కోరడం జరుగుతుంది. అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగానే అవయవదానానికి సంబంధించిన అప్లికేషన్స్ని కూడా వాళ్ళు ఫిలప్ చేసి ఇస్తే మాత్రం మన దేశంలో ఇలా ప్రాణదాతల ప్రాణాలను కాపాడే వాళ్ళు చాలామంది అవుతారని అయితే మాత్రం ఇక్కడున్న సీతా మహాలక్ష్మి గారు అయితే కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్, మనం టీవీ, విశాఖపట్నం.